విషయాలు ఆయన కొన్ని నేను మొన్న కూడా చెప్పిన కొన్ని స్ట్రాటజీస్ చేస్తాడు అన్నాడు. జిత్తుల మరి చెకళ్ళు అన్ని చేస్తుంటాడు. ఏం చేస్తాడు? ఇప్పుడు ఒక 200 మంది ఉన్నారు అనుకోండి, ఆ 200 మంది నుంచి ఒక 10 మందిని ఎట్లా తీయాలి అని చూస్తాడు. 10 మందిని తీస్తాడు కానీ ఎట్లా తీయాలి అని చూస్తాడు. తీసినప్పుడు ఏమైతుంది అనంటే ఆ 10 మందికి ఏదైనా కొద్ది గొప్ప బెనిఫిట్ అయిందనుకో, మిగతా 190 మంది ఎట్లా మనం కూడా ఏమన్నా బెనిఫిట్ పొందుదామా, ఏమన్నా చేద్దామా, మనకేమన్నా మంచి అవుతుందా అని ఆలోచిస్తారు కదా. ఆ ఆలోచన రేకెత్తించడానికి ట్రై చేస్తూ ఉంటాడు, అంటే విభజించి పాలించడానికి ట్రై చేస్తాడు. ఆయన ఇన్నేళ్ల పాటు 5 ఏళ్ల నుంచి కూడా అదే చేసిండు. మన దౌర్భాగ్యం ఏంటంటే మనం ఆ ఉచ్చుల పడ్డం, తప్పులేదు, మనం ఆశించినాం. అరే 5 ఏళ్ల పాటు ఒకళ్ళకైతే ఛాన్స్ ఇచ్చినాం, ఇంకో 5 ఏళ్ళు ఇచ్చి చూద్దాం, తప్పులేదు. తప్పులు ఎవరితో అన్నా జరుగుతుంటాయి కదా. ఇంకా ముందర నోడు అసలేం చేయలే కదా, వీడన్నా కొత్త గొప్ప ఏమైనా చేస్తాడేమో అన్నట్టుగా మనం ఇచ్చినాం ఇప్పుడు ఉన్నోళ్ళకి ఎవరికైనా సరే. అది ఆయన నిలబెట్టుకోలేదు. వచ్చేసారి ఎన్నికల్లో బుద్ధి చెప్తాం. ఒక కాన్స్టిట్యుయెన్సీ అంటే 100 మందిని పెట్టి ఆయన నడిపించగలడు. మొత్తం రేపు పొద్దున అసెంబ్లీ ఎలక్షన్ 2022 వచ్చినప్పుడు మళ్ళీ అందరినీ అన్ని చోట్ల అందరినీ పెట్టి నడిపిస్తాడా? ఆయన నడిపిస్తాడా? మొన్న నిజామాబాద్ 50 మంది కార్మికులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ మంచి చెడా చూసేటువంటి వాళ్ళ స్నేహితులు అందరూ ఆ రోజున ఓట్లు నీకు వేస్తారనుకుంటున్నారా? ఇవాటి రోజు నిజంగా ఒక మాట చెప్పండి, ఇవాటి రోజున ఆయన నిజంగా పిలిచి మనతో మాట్లాడినా సరే మనలో ఉండేటువంటి ఆ కోపం పోతారా? శ్రీనివాస్ రెడ్డిని మనం మళ్ళీ తెచ్చుకోగలుగుతాం. రమేష్ కి 32 ఏళ్ళు, చిన్న పిల్లగాడు. రమేష్ కి 32 ఏళ్ళు, తిప్పి కొడితే నా తమ్ముని వయసు లేడు ఆ పిల్లగాడు. ఆ పిల్లగాడికి హార్ట్ అటాక్ వచ్చాడండి. పోనీ అంతకు ముందర ఏమైనా రోగాలు ఉన్నాయంటే ఏం లేదు, నేనేం రీజన్ లేకుండా మాట్లాడతాను. నా హస్బెండ్ ఒక డాక్టర్ కాబట్టి నేను చెప్తున్నా, పిల్లగానికి అంతకు ముందర ఏమైనా రోగాలు ఉన్నాయా, హార్ట్ డిసీజ్ ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. గఫూర్ పరిస్థితి కూడా అంతే. అంటే నువ్వు పెట్టేటువంటి మానసిక చిత్రహింసలకు తట్టుకోలేక వాళ్ళ గుండె ఆగింది. సో నీ మీద ఆత్మహత్యకు ప్రేరేపించినామని చెప్పి అబెట్మెంట్ సూసైడ్ కేసు నీ మీద పెట్టద్దా? పెట్టాలి కదా, పెట్టాలి కదా. ఈ మాట నేను చెప్పింది కాదు, మనం ఉద్యమంలో ఆయన నుంచి నేర్చుకున్నవే. ఆంధ్ర మినిస్టర్ల మీద, ఆంధ్ర ఎమ్మెల్యేల మీద, ఆంధ్ర ఎంపీల మీద ఆ రోజున ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మన చిన్న చిన్న పిల్లలు ఆత్మహత్యలు చేసుకుని ఉరికంబాల గురి ఇట్లాంటి చెట్లకు పాపం వాళ్ళు ఉరేసుకుంటే, యాదిరెడ్డి లాంటి వాళ్ళు ఉరేసుకుంటే ఆ రోజున ఏమన్నావు? వీళ్ళ మీద అబెట్మెంట్ సూసైడ్ కేసు పెట్టాలి ఎంపీల మీద, ఎమ్మెల్యేల మీద అంటే నువ్వు నేర్పిన విద్యనే నీకు ఇవాళ రోజున మేము నేర్పిస్తున్నాం అంటే నువ్వే చెప్పినావు ఆ రోజున. మేము నేర్చుకోలేదు, మాకు తెలియదు. మాకు అంతగానం లా చేస్తుంటే మేము 5 ఏళ్ళ నువ్వు ఇస్తావు నువ్వు ఇస్తావని మేము కూర్చోకుంటాం. నువ్వు 2017లో అనౌన్స్ చేసినప్పుడే, అనౌన్స్ చేసిన 6 నెలల్లోనే నువ్వు ఇయ్యనప్పుడు అప్పుడే అడుగుతుంటే నేను నువ్వు ఎందుకు ఇయ్యలే అని చెప్పి. మాకు అంతగానం తెలియగా నిన్ను నమ్మినాం కాబట్టి వాళ్ళ రోజున రోడ్లు ఎక్కినాం. రోడ్లు ఎక్కినాం అన్నకన్నా రోడ్ల మీద పడినాం. కానీ దీన్ని ఇట్లనే మనం ఇంకా 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 ముందరికి తీసుకపోతే తప్పించి ఇంకా దీనికి ఒక ఏమంటారు అంటే ఒక రిజల్ట్ రాదు. నిన్న మీరు అందరు, నేను ఇందాక మళ్ళీ ఉండి చెప్తాను, నిన్న మీరు అందరూ ఆయన ప్రెస్ మీట్లో ఆయన అరిచిన అరుపులు విన్నారు, అన్నీ విన్నారు. కానీ నేను నాకు కనబడ్డది అసహనం, ఇంకొకటి ఎక్కడో ఒక మూలన ఒక భయం కనబడ్డది, భయం కనపడుతుంది. మనం ఎప్పుడు కూడా ఎవరిని కూడా చచ్చిపోవాలని మనం ఎప్పుడు కోరుకోలేదు. ఎవరన్నా చస్తుంటే ఆపినం మనం, అది మన సంస్కారం. ఇవాళ రోజున కూడా మనం ఎప్పుడు ఏం కేసీఆర్కి అవ్వాలని మనం కోరుకుంటలేదు. మన కుటుంబాలు బాగుండాలి, అందుకు నువ్వు ఏమన్నా చెయ్యిరా బాబు అని అడుగుతున్నాను తప్పించి నీ కుటుంబం పాడుపడాలని మేము ఒక్కళ్ళం కూడా శాపనార్థాలు పెట్టలే. ఎప్పుడు పెట్టినా మీరు ఎవరన్నా? అది మరి నీకు నాకు ఉన్నటువంటి డిఫరెన్స్ మరి అక్కలు ఎవరో పెట్టినట్టున్నారు. ఇక్కడ నేను చెప్పినా కదా, మనకి మన అమ్మ నాన్న సంస్కారం నేర్పించింది. సో మనం అవన్నీ చేయొద్దు. నీ కుటుంబం బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి. నీ కొడుకుకి ఉద్యోగం వచ్చింది కదా, నా కొడుకు కూడా రేపొద్దున ఉద్యోగం రావాలి. నా కొడుకు ఉద్యోగం రావాలంటే నా కొడుకు చదువుకోవాలి. నా కొడుకు చదువుకోవాలంటే నాకు జీతం రావాలి. నేను పనిచేసిన దినాలకు కూడా నువ్వు నాకు జీతం ఇస్తలేకపోతుంది. దానికి నేను రీజన్ ఏం చెప్తాడు అంటే రెండు బస్టాండ్ అమ్మాలంటే ఇవాళ జీతాలు ఇవ్వాలంటే ఇన్ని నెలలు కూడా జీతాలు జీతాలకి నువ్వు బస్టాండ్ అమ్మి జీతాలు ఇస్తావా అంటున్నాను. నేను ఆర్టీసీకి ఎన్ని ఆస్తులు ఉన్నాయో నీకు తెలియదు. 60,000 ఆస్తులు ఉన్నాడు, ఎవడే వాడు మాట్లాడింది ఆర్టీసీకి ఇవాళ ఉన్నటువంటి ఆస్తుల విలువ నథింగ్ లెస్ దెన్. ఎందుకంటే ఇంకా మన ఆస్తులు ఇంకా విభజించలేదు. టీఎస్ఆర్టీసీకి, ఏపీఎస్ఆర్టీసీకి మధ్యన ఆస్తుల విభజన జరగలేదు. ఉమ్మడిగా మనకున్నటువంటి ఆస్తుల విలువ 6 నుంచి 7 లక్షల రూపాయలు, మనకొచ్చే 7 లక్షల కోట్ల రూపాయలు.
మనకు వచ్చేటువంటి టీఎస్ఆర్టీసీకి వచ్చేటువంటి ఆల్మోస్ట్ నథింగ్ లెస్ దాన్ ఇవాళ మార్కెట్ వాల్యూ దాంది 80,000 నుంచి 100,000 వరకు ఉన్నది. ఎవరు ఎవరిని కూర్చోవడం చేస్తున్నావు? నువ్వు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అని ఒకరిని పెట్టబడతావు అక్కడ. ఆయనకు అసలు టీఎస్ఆర్టీసీ అంటే ఫుల్ ఫామ్ అనేది తెలుసో లేదో మనకు. మన దౌర్భాగ్యం ఏంటంటే ఫుబాడ్ అజయ్ కుమార్ గారి నాన్న ఒక పెద్ద కమ్యూనిస్ట్ లీడర్, కార్మికుల తరపున నిలబడి కార్మికుల కోసం చావడానికి కూడా సిద్ధపడ్డటువంటి ఒక గొప్ప కమ్యూనిస్ట్ లీడర్. అలాంటి ఆయన కడుపున ఈయన పుట్టింది. ఇంకా దానికి మనం ఏమి మాట్లాడకూడదు కానీ అట్టనే ఉంటది. ఇట్లా చూసుకుంటే చదువుతాడు అంటే మరి అక్కడి నుంచి స్క్రిప్ట్ వస్తుంది. అందరికీ టీవీలలో బిగ్ బాస్ వస్తుంది కదా, బిగ్ బాస్ లో స్క్రిప్ట్ వస్తుందట. మొన్న ఎక్కడో చూసిన స్క్రిప్ట్ వస్తుందట. పైనుంచి వాళ్ళు ఏం రాసి పంపిస్తే వీళ్ళు అదే చేస్తారట. అట్లనే ఇక్కడ ఎక్కడైతే వన్ మ్యాన్ షో, ఎందుకు వన్ మ్యాన్ షో అంటుందా అంటే, మీరు నిన్న ప్రెస్ మీట్ లో మరి ఎంతమంది విన్నారో వినలేదో కానీ ఆయన ఏమంటాడు, నేను ఒక్క సంతకం పెట్టి 20,000 బస్సులు తెచ్చుకోండి అయితే 21 రోజుల నుంచి ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతున్నా. ఒక్క బస్సు ని ఒక్క సంతకం తోటి ఒక్క బస్సు కొను. నిజంగా మాట్లాడదాం మనం. బోర్డ్ అప్రూవల్ లేని ఒక్క బస్సు కొనలేడు. బోర్డ్ అప్రూవల్ ఉండాలి, టీఎస్ఆర్టీసీ బోర్డ్ అప్రూవల్ ఉండాలి. ఎవరైతే ఆగిరంగా మాట్లాడుతున్నాడు అది తప్పు కదా, తప్పు కదా. ఎవరిని ప్రజల్ని ఎందుకంత మభ్యపెడుతున్నాడు, ఎవరిని భయపెడదామని ముందరకు పోతున్నాడు? ఒక్క సంతకం తోటి 7,000 బస్సులు కొంటాడా? అంటే నువ్వు ఎండివా చెప్పు, నువ్వు చైర్మన్ చెప్పు, ఆర్టీసీకి రాజీమని చెప్పాలి. ఇది అడగాలి అంటున్నాను మనం, అడగాల్సింది ఇది. నువ్వు 7,000 బస్సులు కొంటా అన్నావు కదా, కొను. సవాల్ ఇస్తారండి, కొనమని చెప్పండి. 7,000 బస్సులు కొని ఆ బస్సులను మనం చూపించమని చెప్పండి. అది ఆయన ఒక్క సంతకంతో ఒక్క సంతకం పెట్టి పత్రికలకు విడుదల చేయమని చెప్పండి. ఏమి కావు అక్కడ, ఆయన చేయగలిగింది ఏం లేదు. ఉత్తి మాటలు అవి, ఆ మాటలకు మనం భయపడిపోయి బెదిరిపోతామని అనుకుంటున్నాం.